ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్స్ ప్రోగ్రామ్తో మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న ఏసీటీ ఇప్పుడు ఒక సరికొత్త ప్రోగ్రామ్తో మీ ముందుకు వచ్చేసింది. మరి ఆ ప్రోగ్రామే ఏసీటీ సమర్పించు ఎంకేకే రైస్ మార్ట్ వారి ఆహా ఏమి రుచి. మరి సమ్మర్ అయితే వచ్చేసింది, పిల్లలందరికీ హాలిడేస్ ఉంటాయి. మరి సమ్మర్ హాలిడేస్లో కానీ ఏదైనా రిలేటివ్స్ మన ఇంటికి వచ్చినప్పుడు కానీ డిఫరెంట్ డిఫరెంట్గా ఏం వంటకాలు చేయాలి అని ముఖ్యంగా ఇళ్ళల్లో అందరికీ కూడా ఎంతో టెన్షన్గా ఉంటుంది. మరి అటువంటి వారందరి కోసం సరికొత్త రెసిపీస్తో మన ఆహా ఏమి రుచి మీ ముందుకు వచ్చేసింది. సో ఎంకేకే రైస్ మార్ట్ వారు మనకి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ రైస్ని అయితే మనకి సమర్పిస్తున్నారు. ఎంకేకే రైస్ వారి ఎంకేకే గోల్డ్, ఎంకేకే ప్లాటినం, ఎంకేకే డైమండ్, అదేవిధంగా ఎంకేకే అర్జున్, అదేవిధంగా మరి ఎంకేకే సెలబ్రేషన్స్, ఇన్ని రకాల రైస్ బ్రాండ్స్తో మరి అద్భుతమైన రైస్ని అయితే వాళ్ళు మనకి ఎంతో క్వాలిటీగా, ఎంతో ప్రీషియస్గా, ఎంతో అంటే నాణ్యత క్వాలిటీగా ఉండే రైస్ బ్రాండ్స్ని మనకి అందిస్తున్నారు ఎంకేకే రైస్ మార్ట్ వారు. మరి ఆహా ఏమి రుచి ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు ఎంకేకే రైస్ మార్ట్ వారు. మరి ఎంకేకే రైస్ మార్ట్ వారు అందిస్తున్న రైస్ అయితే ఎంతో ప్రీషియస్గా, ఎంతో నాణ్యతతో కూడుకొని ఉంటుంది. తిరుపతి నగరంలో ఎంకేకే రైస్ మార్ట్ వారి 3 షాప్స్ అయితే ఉన్నాయి. ఎంకేకే రైస్ మార్ట్ వారు తిరుపతి నగరం ఇందిరా ప్రదర్శిని సూపర్ మార్కెట్ ఎదురుగా మున్సిపల్ మార్కెట్ తిరుపతి నగరం నందు వాళ్ళ రైస్ మార్ట్ అయితే ఉంది. అదేవిధంగా మనకి బజార్ విధి రాములు వారి గుడి దగ్గర ఎంకేకే రైస్ మార్ట్ వారి మార్ట్ అయితే ఉంది. అదేవిధంగా మనకి పద్మావతిపురం నందు కూడా వాళ్ళ రైస్ మార్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకొక స్పెషల్ ఆఫర్ ఏంటంటే 25 kgs ఎంకేకే రైస్ మార్ట్ వారి గోల్డ్, అదేవిధంగా ఎంకేకే రైస్ మార్ట్ వారి డైమండ్ బ్యాగ్స్ని అయితే 25 kgs బ్యాగ్స్ని అయితే ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి 5 kgs ఆటాను అయితే ఫ్రీగా అందిస్తున్నారు ఎంకేకే రైస్ మార్ట్ వారు. సో ఇంత అద్భుతమైన రైస్ని అందించడంతో పాటు అదేవిధంగా ఎంతో స్పెషల్ ఆఫర్స్ని కూడా వాళ్ళ రైస్ పర్చేసిన వారికి అందిస్తున్నారు ఎంకేకే రైస్ మార్ట్. తప్పకుండా ఎంకేకే రైస్ మార్ట్ని విజిట్ చేయండి, ద బెస్ట్ క్వాలిటీ రైస్ని మీరు కూడా మీ సొంతం చేసుకోండి. మరి ఈరోజు ఎంకేకే రైస్ మార్ట్ వారు ప్రజెంట్ చేస్తున్న యాక్ట్ సమర్పించు ఆహా ఏమి రుచి ప్రోగ్రాంలో మనం వచ్చేసాము తిరుపతి నగరం రాయల్ నగర్లోని హిందూ టవర్స్ నందు గల కోట సుబ్బారావు మరియు జ్యోతి గారి ఇంటికి. మరి ఈరోజు జ్యోతి గారు ఎంకేకే రైస్ మార్ట్తో ఎంకేకే రైస్ మార్ట్ వారి రైస్తో ఎటువంటి వంటకాన్ని మనకి అందిస్తున్నారో చూసేద్దాం, వచ్చేసేయండి. తిరుపతి పుర ప్రజలకు ఎంకేకే రైస్ వారు అందిస్తున్న స్పెషల్ ఆఫర్, ఎంకేకే సెలబ్రేషన్ మరియు ఎంకేకే గోల్డ్ రైస్ బ్యాగ్ కొన్న వారికి 5 kgs గోధుమ పిండి బ్యాగ్ ఉచితం. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే, సంప్రదించండి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ ఎదురుగా మున్సిపల్ కాంప్లెక్స్ తిరుపతి, బజారు వీధి రాములవారి గుడి దగ్గర తిరుపతి, పద్మావతిపురం తిరుపతి. సో జ్యోతి గారు మనతో ఉన్నారు. సో మరి జ్యోతి గారికి వెల్కమ్ చెప్పేస్తూ మన ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసేద్దాం. నమస్తే జ్యోతి గారు. నమస్తే అండి. సో వెల్కమ్ టు అవర్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచి. ఓకే, ఒకసారి నేను కూడా చెప్పేస్తాను, ఇద్దరం కలిసి ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్పేద్దామా? ఓకే. యాక్ట్ ప్రెజెంట్స్ ఎంకేకే రైస్ మార్ట్ వారి ఆహా. యాక్ట్ ప్రెజెంట్స్ ఎంకేకే రైస్ మార్ట్ వారి ఆహా ఏమి రుచి. సో మనం ప్రోగ్రామ్ లోకి అయితే వచ్చేసాము. సో చెప్పండి జ్యోతి గారు, ఈ రోజు మాకు మీరు ఏంటి టేస్ట్ చేపించబోతున్నారు? వాంగీబాత్ చెప్తానండి. వాంగి వాంగీబాత్. వాంగీబాత్ అంటే వంకాయలు. అచ్చా, ఓకే. బాత్ అంటే రైస్, రైస్ తో చేసే ఐటమ్. ఐటమ్ సో వంకాయలు అండ్ రైస్ తో చేసే ఐటమ్ వాంగీబాత్. పేరే డిఫరెంట్ గా ఉంది. ఇంకా మరి వంటకం ఎలా ఉండబోతుందో జ్యోతి గారు చెప్పేస్తారు. ఓకే, స్టార్ట్ చేసేద్దాం అని చెప్పారు. అది చేసేద్దామండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి, ఒకసారి చెప్పేసేయండి. దాల్చిన చెక్క, ఓకే, లవంగాలు, ధనియాలు, పచ్చిశనగపప్పు, ఓకే, ఉద్దిపప్పు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, వంకాయలు, ఓకే, ఇవి పోపు సామాన్లు, ఓకే, పోపు దినుసులు, ఆవాలు, మినపప్పు, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, పల్లీలు, కరివేపాకు, ఓకే, ఆయిల్, ఆయిల్ అండ్ ఎస్పెషల్లీ మన ఎంకేకే వారి రైస్. ఓకే అండి. సో మరి స్టార్టింగ్ ఇది, ఈ మసాలా అంతా నేను పెట్టింది 1/2 kg రైస్ కి సరిపోతుందండి. 8 లవంగాలు తీసుకున్నాను, 2 spoons ధనియాలు, 2 spoons పచ్చిశనగపప్పు, 2 spoons ఉద్దిపప్పు తీసుకున్నాను. అన్నంలోకి 1 nimkaya లాస్ట్ లో కలుపుతాము. 20 ఎండుమిరపకాయలు పెట్టాను, 1/2 chip కొబ్బరి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఎండు కొబ్బరి అంటే మిక్సీలో పడదు కాబట్టి నేను కట్ చేసి పెట్టుకున్నానండి. మసాలా అయితే 1/2 kg రైస్ కి సరిపోతుంది, కానీ ఈరోజు నేను 1/4 kg రైస్ కి చేస్తున్నాను. 1/4 kg రైస్ వరకు మా వాంగీబాత్ అన్నాం కాబట్టి ఈ వంకాయలు తీసుకున్నాను. వంకాయలు ఎంత అండి క్వాంటిటీ? 12 వంకాయలు తీసుకున్నానండి. మీకు వంకాయలు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, దీంతో పాటు ఆలు కూడా ఇష్టమైతే ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆలు వేయట్లేదు ఈరోజు, వంకాయలు మాత్రమే వేస్తున్నాను. ముందుగా 1/4 kg బియ్యం తీసుకొని అన్నం పొడి పొడిగా వండేసుకోవాలి. తర్వాత మనము ఒక బాండీ పెట్టేసి
ఈ మసాలా ఐటమ్స్ అన్ని కొద్దిగా దూరంగా వేపుకోవాలి. ఓకే ఓకే అండి. సో ఇప్పుడు వచ్చేసి మనం 1/4 కేజీ రైస్కి సరిపోను చేస్తున్నాము. 1/4 కేజీకి రైస్కి ఎగ్జాక్ట్గా 1/4 కేజీ వంకాయలు అంతే కదండి. సో 1/4 కేజీ వంకాయలు తీసుకొని దానికి మసాలా ఐటమ్ ఏంటి అంతా కూడా క్లియర్గా జ్యోతి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు కూడా చూసేసేయండి. సో చెప్పండి జ్యోతి గారు, మీరు ఏం చేస్తుంటారు? నేను ఇదివరకు సిండికేట్ బ్యాంక్లో చేసేదానండి క్యాషియర్గా. ఈ మధ్య విఆర్ఎస్ తీసుకున్నాను, ఇంట్లోనే ఉంటాను. సో క్యాషియర్ జ్యోతి గారు అన్ని లెక్క ప్రకారం ఉంటాయి. ఇప్పుడు వంటలు కూడా చేసేస్తాము. సో అంటే వితౌట్ ఆయిల్ డ్రై రోస్ట్? డ్రై రోస్ట్ చేయాలండి అన్ని. ఎందుకంటే మనము ఒకవేళ ఇది ఎక్కువ మసాలా వేసి మనం నిలువ పెట్టుకున్నా ఉంటుంది వేరే వేరే వంటకాలు. ఈ వాంగి బాత్కి ఇంకొకసారి కావాలంటే వాడుకోవచ్చు. మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేస్తే ఆ రోజు తయారు చేసుకుంటే యూజ్ చేస్తే బాగుంటుంది. చాలా రోజులు అయిపోతే కొద్దిగా వాసన వస్తుంది కాబట్టి నేను ఈరోజు డ్రై రోస్ట్ చేస్తే చూపిస్తున్నాను. ముందుగా ఈ వట్టి మిరపకాయలు వేపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి వేపుకున్నామంటే ఘాటు మాడిపోయినాయంటే టేస్ట్ ఉండదు. సో ముందు అయితే మనము డ్రై రోస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే ఆయిల్ కానీ ఘీ కానీ వేసి రోస్ట్ చేస్తే అవి ఎక్కువ టైం నిల్వ ఉండవు కాబట్టి ఆ రోజు ఆ రోజే యూజ్ చేయాల్సి వస్తుంది. సో మళ్ళీ ఇంకోసారి కూడా యూజ్ చేసుకునే విధంగా మసాలా వచ్చేసి మనకు రెడీ చేస్తున్నారు జ్యోతి గారు. సో డ్రై రోస్ట్గా ముందు మనము డ్రై చిల్లీ అన్నమాట, ఎండుమిర్చిని రోస్ట్ చేస్తున్నాము. ఎప్పుడు కూడా ఎండుమిర్చి ఇలాంటి తొందరగా మాడి ఏగిపోయేవి ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో మనం. తిరుపతిపుర ప్రజలకు ఎంకేకే రైస్ వారు అందిస్తున్న స్పెషల్ ఆఫర్. ఎంకేకే సెలబ్రేషన్ మరియు ఎంకేకే గోల్డ్ రైస్ బ్యాగ్ కొన్న వారికి 5 కేజీల గోధుమ పిండి బ్యాగ్ ఉచితం. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. సంప్రదించండి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ ఎదురుగా మున్సిపల్ కాంప్లెక్స్ తిరుపతి, బజారు వీధి రాములవారి గుడి దగ్గర తిరుపతి, పద్మావతిపురం తిరుపతి. సో చెప్పండి జ్యోతి గారు, ఇంకా మీ హాబీస్ ఏంటి, ఏం చేస్తుంటారు ఫ్రీ టైంలో? విఆర్ఎస్ తీసుకున్నారన్నారు కదా, ఇన్ ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? నేను భగవద్గీత చదువుతున్నానండి ఈ మధ్య, ఉపనిషత్తులు అవన్నీ. నాకు టైం పాస్ కావాలి. మనము హిందువులుగా పుట్టి ఇంతవరకు భగవద్గీత అనేది చాలా మంది చదువుతున్నారో లేదో తెలియదు నాకు. నేనైతే ఇన్ని రోజులు చాలా బిజీగా ఉండేదాన్ని కాబట్టి చదవలేదు. ఇంకా ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను కాబట్టి నిదానంగా అన్ని చదువుకుంటున్నాను. చెప్తుంటే కూడా హాయిగా అమ్మ అనిపిస్తుంది, అంత చక్కని అంత మంచి పని మీరు ఇది చేస్తున్నారు. సో ఇంకా ఏంటి, ఇంకా ఏం కాలక్షేపం చేస్తూ ఉంటారు, ఏం చూస్తుంటారు టీవీలో ప్రోగ్రామ్స్? టీవీ తక్కువేనండి, నేను టీవీ ఎక్కువగా చూడను. ఓకే ఓకే. ఏదో టైలరింగ్ నా వరకు నేను బ్లౌజులు అవి కుట్టుకుంటాను. ఓకే ఓకే. ఇప్పుడు వేసుకునేది నేనే కుట్టుకున్నా. చూసారండి, మల్టీ టాలెంటెడ్ అనమాట జ్యోతి గారు. సో సుబ్బారావు గారి గురించి చెప్పండి ఇప్పుడు. ఆయన కూడా ఇది వరకు స్టేట్ బ్యాంక్లో చేసేవారండి, మేనేజర్గా చేసేవారు. కానీ 2016లో విఆర్ఎస్ తీసేసుకున్నారు. తర్వాత లా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారండి. సూపర్ సూపర్. అంటే ఆఫ్టర్ విఆర్ఎస్ లా చదివారా? అవునండి. ఓ నిజంగా చాలా గ్రేట్ అండి. ఐ మీన్ లిమిట్ లేదు మనకు ఏజ్కి అనేది, ఏదైనా నేర్చుకోవడానికి. చాలా చాలా ఇన్స్పైర్డ్ అండి ఇద్దరు మీరు. సో మరి మీరు చేసే వంటల్లో సుబ్బారావు గారికి ఏది ఇష్టం బాగా? ఆయన నేను చేసే ప్రతి వంట ఇష్టంగా తింటారండి. అంటే పార్టీలుగా ఉంటాయి కదా, ఇది చెయ్యి ఈరోజు అని చెప్పి చెప్పడం అలాగేమైనా చెప్తుంటారు? ఆయనకు పూరి ఇష్టము, బియ్య పిండి రొట్టె ఇష్టము, చపాతీ కుర్మా ఇష్టము. ఓకే సూపర్ సూపర్. సో ఇంకా మీ పిల్లలు? నాకు ఇద్దరు పిల్లలండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఇద్దరు అబ్బాయికి పెళ్ళైపోయింది, యుఎస్లో ఉంటాడు, ఏరోస్పేస్ ఇంజనీర్గా చేస్తున్నాడు, యుఎస్ గవర్నమెంట్ ఫెడరల్ గవర్నమెంట్ జాబ్. అబ్బాయికి పెళ్ళైపోయింది. అమ్మాయి ఇక్కడ ఎన్ఐటి కాలికట్లో ఇది చేసిందండి, ఆర్కిటెక్చర్ కోర్స్ కంప్లీట్ చేసింది. తర్వాత యుఎస్కి వెళ్ళి ఎంఎస్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చేసింది. అమ్మాయి కూడా యుఎస్లో జాబ్ చేస్తా ఉంది. ఇంకా అమ్మాయి మ్యారేజ్ కూడా? అమ్మాయి మ్యారేజ్ కావాలి, అబ్బాయి అయిపోయింది. ఓకే ఫైన్ ఫైన్. సో అంత వాళ్ళు ఎడ్యుకేటెడ్. సూపర్ అండి, వెరీ గుడ్. ఎండు కొబ్బరి కూడా మనము కొంచెం సేపు డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే నిల్వ పెట్టినప్పుడు ఎండు కొబ్బరి వాసన రాకుండా ఉండాలి అంటే కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని మనం పెట్టుకున్నామంటే అది వాసన రాకుండా నిల ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మనము రోలు రోకలి
ఎక్కువ ఎవరు యూజ్ చేయట్లేదు, మిక్సీలే యూజ్ చేస్తున్నాము. చిన్న మిక్సీ జార్లు అయినా కానీ దీంట్లో సగం వేయాలంటే సరిగ్గా పడదు. అందుకే నేను మామూలు ఒక అరకేజీ మైన మసాలా అంతా రెడీ చేసి పెట్టుకుంటాను. ఇంకొకసారి యూజ్ చేస్తాను. ఒక కాల్ కేజీకి ఒకసారి యూజ్ చేసుకున్నామంటే మిగిలింది ఇంకొకసారి యూజ్ చేస్తాను. ఓకే అండి. ఫస్ట్ ఏంటి, మీరు చెప్పిన తర్వాత ఎండు కొబ్బరిని రోస్ట్ చేసుకున్నాం. ఎండు కొబ్బరి రోస్ట్ అయిపోయిందండి. తర్వాత ఇంకా మనం ఇక్కడ పెట్టుకున్న ఐటమ్స్ అన్ని ఒకటొకటి వేసుకొని చేసుకోవచ్చు. ధనియాలు ఇవన్నీ కలిపి పౌడర్ అన్ని, ఈ ధనియాలు వేగుతుండగానే పచ్చి శనగపప్పు ఉద్దిపప్పు వేసేసుకోవచ్చు మనము. ఓకే ఓకే. అంటే ధనియాలు వెంటనే వేగిపోతాయి కదా. తక్కువ మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ పెట్టినాం కాబట్టి నిదానంగానే వేపుకోవచ్చు మాడకుండా. ఓకే. సో ఇవి ధనియాలు శనగపప్పు ఉద్దిపప్పు. ఉద్దిపప్పు అంటే మినపగుళ్ళు అని కూడా మినపగుళ్ళు కూడా అంటాము. ఇది దాల్చిన చెక్క అంటాం కదా. ఒక పావుకి వచ్చి 4 ఇంచులు మైన వేస్తాను. 2 పావులు కాబట్టి 8 ఇంచులు వేస్తున్నాను. 8 లవంగాలు వేస్తున్నాను. ఓకే. ఇవన్నీ లైట్ ప్రకారం లెక్క ప్రకారం 8 లవంగాలు అంతే అండి. అలా ఉంటేనే వంట పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఎక్కువ ఘాటు కూడా ఉండదు, మసాలా ఎక్కువ ఉండదు. ఈ మనకు వేసే కాలం కాబట్టి ఎక్కువ మసాలా అవి తిన్నా మనకు సరిగ్గా డైజెషన్ కాదు. ఇవైతే లైట్ గానే ఉంటాయి. ఓకే. దోరగా వేయించుకోవాలి, అప్పుడే మనకు వాసన ఘమఘమ అని వాసన వస్తుంది. కొంచెం మాడినా కూడా ఫ్లేవర్ పోతుంది, టేస్ట్ పోతుంది. తిరుపతిపుర ప్రజలకు ఎంకేకే రైస్ వారు అందిస్తున్న స్పెషల్ ఆఫర్. ఎంకేకే సెలబ్రేషన్ మరియు ఎంకేకే గోల్డ్ రైస్ బ్యాగ్ కొన్న వారికి 5 కేజీల గోధుమ పిండి బ్యాగ్ ఉచితం. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. సంప్రదించండి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ ఎదురుగా మున్సిపల్ కాంప్లెక్స్ తిరుపతి, బజారు వీధి రాములవారి గుడి దగ్గర తిరుపతి, పద్మావతిపురం తిరుపతి. ఇవి 1 నిమిషం మనకు వేడి తగ్గిన తర్వాత మిక్సీకి వేసుకొని పొడి కొట్టుకోవాలి. ఓకే అండి. సో మనకి ఫస్ట్ ఎండుమిర్చి ఎండు కొబ్బరి డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ధనియాలు పచ్చెనగపప్పు మినపగుళ్ళు దాల్చిన చెక్క లవంగాలు 1/2 కేజీ సరిపోయిన మసాలా చేస్తున్నాం కాబట్టి 1.5 కేజీ అయినా 1/2 కేజీ కర్రీకి తగ్గట్టు మసాలా ప్రిపేర్ చేస్తున్నారు జ్యోతి గారు. సో దానికోసం అనేసి 1 8 దాల్చిన చెక్కలు 8 లవంగాలు మసాలా ఘాటు తక్కువ కావాలి అనుకునే వాళ్ళ కోసం ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా. సో అవి రోస్ట్ అయిపోయినాయి. మనకు అది కొద్దిగా చల్లగయ్యే లోపల మనము ఈ వంకాయలన్నీ కట్ చేసుకోవాలండి. సో ఈ వేయించిన మసాలాలన్నీ కూడా పక్కకు పెట్టేసుకుందాం. పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఆలు పొటాటో కూడా వేసుకోవాలనుకున్న వాళ్ళు ముందుగా పొటాటోని ఫ్రై చేసుకొని తర్వాత వంకాయలు వేసుకోవాలి. ఎందుకంటే పొటాటో ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కానీ వంకాయలు అయితే తొందరగా మగ్గిపోతాయి. కాబట్టి మనము పొటాటో వేసుకోవాలనుకుంటే మాత్రము పొటాటో మగ్గించుకోవాలి. నేను దీనిలోకి వేరుశనగ పప్పు కూడా వేస్తాను, గుళ్ళు వేరుశనగ గుళ్ళు కూడా వేస్తాను. ముందుగా మనము పోపు దినుసులన్నీ వేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత దాని తర్వాత ఇది ప్రొసీజర్. సో మనకి ముందు మసాలాకి కావాల్సిన వేయించుకున్న తర్వాత చల్లరేలోపు వంకాయలు కట్ చేసుకుంటున్నాము. సో ఈ వంకాయలు ఒకవేళ ఆలు కూడా యాడ్ చేయొచ్చు అని చెప్పారు, వీళ్ళ ఆప్షన్ బట్టి. ఆలు చేయాలనుకునే వాళ్ళు ముందుగా ఆలుని మగ్గించేసుకోవాలి అంటే అంతేనండి. అంటే లేదంటే కుక్కర్ లో కుక్ చేసుకోవచ్చా? లేదు, మెత్తగా అయిపోతుంది. సో ముందుగా ఆలు కట్ చేసుకొని ఆలు మగ్గించుకొని ఎందుకంటే వంకాయ తొందరగా అయిపోతుంది కాబట్టి మగ్గటం. సో తర్వాత వంకాయ కోసం నెక్స్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆప్షనల్, అది ఆలు అనేది వాళ్ళ ఆప్షన్. వేయాలనుకుంటే వేయచ్చు, లేదంటే కొంతమంది ఆలు తినరు. అవునవును. కొంతమంది వంకాయ తినరు. ఓకే ఓకే. అలా తినకున్న వాళ్ళు, ఆ వంకాయ తినని వాళ్ళు అయితే ఆలు క్యాప్సికం వేసుకోవచ్చు. ఓకే ఓకే. ఆలు తినని వాళ్ళు వంకాయ క్యాప్సికం వేయచ్చు, రెండు వద్దంటే వంకాయ ఒకటే వేసుకోవచ్చు. వంకాయ క్యాప్సికం రెండు ఆల్మోస్ట్ సైమల్టేనియస్ గానే ఉంటాయి కాబట్టి వేసుకోవచ్చు, ఒకటేసారి వేసుకోవచ్చు. మన టిప్స్, మనకి వంటింటి చిట్కాలు. అన్నము ఈ ఇలాంటి రైస్ వెరైటీస్ చేసేటప్పుడు అన్నం వండడానికి ముందు అన్నం కడిగి పెట్టిన బియ్యం కడిగి పెట్టినప్పుడు
ఒక స్పూన్ నూనె వేసి వండితే పొడి పొడిగా వస్తుంది. సో అంటే మనం డైలీ రెగ్యులర్ గా రైస్ వండుకోవడం కాకుండా ఇలా రైస్ తో ఏమైనా స్పెషల్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు అన్నంలో అన్నం వండేటప్పుడే ఒక 2-3 డ్రాప్స్ వేసుకోవచ్చా? ఒక చిన్న స్పూన్, ఇలాంటి స్పూన్ తో ఒక ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వండుకుంటే మనకి అన్నం పొడి పొడిగా వస్తుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి అన్నం కొంచెం పొడి పొడిగా అలా క్రిస్పీగా ఉండాలి కాబట్టి. సో వెరీ గుడ్, మంచి చిట్కాలు చెప్పారు. సో ఫర్దర్ గా ఇంకా 2-3 చిట్కాలు కూడా చెప్పారు కానీ వండే ప్రాసెస్ లో. సో వంకాయలు మనం, సో ఇది కూడా ఒక చిట్కానే చెప్పొచ్చు, వంకాయలు కొయ్యగానే మనం వండే గ్యాప్ లో కూడా అవి నల్లగా అయిపోవడం అవుతుంటాయి. సో అలా అవ్వకుండా కోసిన వెంటనే వాటర్ లో వేసుకోవాలి. ఆబ్వియస్లీ చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ వెంటనే వండేస్తాం అనుకున్నప్పుడు వాటర్ లో ఉప్పు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నేనైతే ఉప్పు వేస్తాను, ఎందుకంటే వేయచ్చు. కొత్తగా వంట నేర్చుకునే పిల్లలకి అయితే తెలియదు. అవును, ఇది తెలియదు చిట్కా మెయిన్. అండ్ ఇదేంటంటే ఇమీడియట్ గా తక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి అవసరం లేదు ఉప్పు యాక్చువల్లీ. సో ఇది వచ్చేసి వంకాయలు అయితే అయిపోతుంది కట్ చేయటం. సో మరి మన ప్రొసీజర్ కంటిన్యూషన్ లో ఇప్పుడు వంకాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. తిరుపతిపుర ప్రజలకు ఎంకేకే రైస్ వారు అందిస్తున్న స్పెషల్ ఆఫర్. ఎంకేకే సెలబ్రేషన్ మరియు ఎంకేకే గోల్డ్ రైస్ బ్యాగ్ కొన్న వారికి 5 కేజీల గోధుమ పిండి బ్యాగ్ ఉచితం. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. సంప్రదించండి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ ఎదురుగా మున్సిపల్ కాంప్లెక్స్ తిరుపతి, బజారు వీధి రాములవారి గుడి దగ్గర తిరుపతి, పద్మావతిపురం తిరుపతి. ఈ చిన్న గెరటితో అయితే 3 గెరటలు వేస్తే ఎక్కువ ఆయిల్ ఎక్కువ కాదు, తక్కువ కాకుండా సరిగ్గా ఉంటుందండి. ఓకే అండి. 1 కేజీ వంకాయలకి ఈ మాత్రం నూనె, ఈ క్వాంటిటీ నూనె మనకు అవసరం అవుతుంది. ఒక 3 చెంచా సైజు 3 ఆయిల్. మామూలు సన్ ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయొచ్చు కదా? చేయొచ్చండి. మనము వేరుశనగ గుళ్ళ నూనె అయినా యూజ్ చేయొచ్చు, సన్ ఫ్లవర్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ మధ్య అందరూ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడితే మంచిది అంటున్నారు కాబట్టి నేను వేరుశనగ గుళ్ళ నూనె తెప్పించానండి. అది ఆ స్మెల్ బట్టే నాకు అర్థమైంది ఇది పల్లి నూనె అయి ఉంటుంది అని చెప్పి. ఓకే, సో తాలింపు వేసుకుంటున్నాము. ఫస్ట్ ఆవాలు, కరివేపాకు, వేరుశనగ గుళ్ళు కొంచెం సేపు వేగాలి కాబట్టి. వేరుశనగ గుళ్ళు వేసి ఒక 1/2 నిమిషం వేగిన తర్వాత మనము వరుసగా ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు, ఓకే, పల్లీలు కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా, మరి పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు. బాగోదు అందుకోసం. సో తాలింపులో మనం ఆవాలు, కరివేపాకు, పల్లీలు కొంచెం వేగిన తర్వాత 1 నిమిషం పాటు ఉంచిన తర్వాత ఉద్దిపప్పు, మినపగుళ్ళు, మిరపగుళ్ళు, పచ్చిశనగపప్పు, పచ్చిశనగపప్పు. ఓకే, ఇవి 1 నిమిషం వేగిన తర్వాత మనము తరిగి పెట్టుకున్న వంకాయలన్నీ వేసేయాలి. ఈ తాలింపు వేగిపోతున్నప్పుడు దీంట్లోనే సిమ్ లో పెట్టుకుందామా? తడిది వేస్తున్నాం కదా. ఏం కాదు, ఆ తాలింపు వేసిన తర్వాత వెంటనే మనం వంకాయలు అందులో వేసేసుకోవాలి. వంకాయలు వేస్తున్నాయి, మళ్ళీ కొంచెం మనము ఫ్లేమ్ ఎక్కించుకొని మగ్గిస్తే తొందరగా మగ్గిపోతాయి. వంకాయ చాలా తొందరగానే మగ్గిపోతుంది కాబట్టి మహా అయితే ఒక 5-10 మినిట్స్ కన్నా కూడా మనకు అంటే 5 మినిట్స్ కూడా పట్టదు. ఓకే ఓకే, ఈ వంకాయ మగ్గుతుండగానే మనం ఇంతకు ముందు వేయించి పెట్టుకున్నదంతా ఈ పట్టి చల్లారిపోతుంటాయి కదా, మిక్సీకి వేసేసుకోవచ్చు.
దానికి మూత క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆల్రెడీ రంగు ఇవేంటండి నాటు వంకాయలా? అవునండి. అవునా? అదే చూస్తానండి, లేతగా ఉన్నాయి, బాగా లేతగా ఉన్నాయి, అందుకే తొందరగా కూడా మగ్గిపోతుంది. మనకి తొందరగా మగ్గిపోతాయి అంటే ఇది మామూలుగా మనం బ్లాక్ వంకాయలు అవి కూడా యూజ్ చేయొచ్చు కదా, నల్ల వంకాయలు వాడచ్చు అండి, ఏవైనా వాడచ్చు. లేత వంకాయలు అయితే బాగుంటాయి అంతే. ఇవి చట్నీకి కూడా బాగుంటాయి కదా, చట్నీ వంకాయ పులుసు అన్నిటికీ బాగుంటాయి. ఈ వంకాయలు మగ్గేలోపు ముందుగా మనం వేయించుకున్న మసాలాను అయితే డ్రై చేసుకోవాలి. సో ఆ డ్రై పొడి చేసుకోవాలి. ఆ పొడి చేసుకున్న పొడి ఆల్రెడీ జ్యోతి గారు మనకి పొడి చేసేసి పెట్టారు. సో అది పొడి చేసుకున్నప్పుడే ఆ ఎండుమిరపకాయలకి మనం 20 ఎండుమిర్చి వరకు కూడా వేసాం కాబట్టి వాటికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పొడి చేసేసుకోవాలి ఆ పొడిలోనే. సో ఈ వంకాయలు మగ్గిపోయేలోపు ఈ మసాలాను అంతా కూడా పొడి చేసుకోవాలి. సో ఆ పొడి మిక్చర్ అయితే మీరు చూసేసేయచ్చు, రెడీగానే ఉంది ఇక్కడ మనకి. సో దీంట్లో వచ్చి ఇలా మగ్గి పోయేలోపు అప్పుడే యాడ్ చేయాలండి. మగ్గిన తర్వాత వంకాయ మనకు మెత్త పడుతుంది కదా, అప్పుడు అప్పుడు కొద్దిగా పొడి యాడ్ చేయాలి. వంకాయలకు ఆ కారం అంత పడుతుంది. మిగతా అది వండి పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా, ఆ అన్నం వేసిన తర్వాత ఇప్పుడంతా వేసేసి కొద్దిగా పసుపు కొంచెం యాడ్ చేసి చివరిగా నిమ్మకాయ రసం పిండేసి తీసే. సో ఈ వంకాయలు మగ్గుతున్నాయి కదా ఇప్పుడు ప్రజెంట్ మనకి. సో ఈ లోపు మనం రైస్ అయితే కుక్ చేసేసుకోవచ్చు. ఈ వాంగి వాతికి మనము సో రైస్ ఐటమ్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఎంకేకే రైస్ మార్ట్ వారి దగ్గర నుంచి మనము రైస్ అయితే ఎంకేకే డైమండ్ రైస్ అయితే యూజ్ చేస్తారు మరి జ్యోతి గారు. సో ఆ రైస్ అయితే ఆల్రెడీ మనకి కుక్ అయిపోయింది. సో ఒకసారి ఆ వంకాయలు మగ్గే లోపు ఆ రైస్ కూడా మనకి ఏ విధంగా వచ్చిందో, ఎంత అంటే క్వాలిటీ రైస్ మనకి ఏ విధంగా కుక్ అయిందో కూడా చూసేసేద్దాం ఒకసారి. పుర ప్రజలకు ఎంకేకే రైస్ వారు అందిస్తున్న స్పెషల్ ఆఫర్, ఎంకేకే సెలబ్రేషన్ మరియు ఎంకేకే గోల్డ్ రైస్ బ్యాగ్ కొన్న వారికి 5 కేజీల గోధుమ పిండి బ్యాగ్ ఉచితం. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. సంప్రదించండి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ ఎదురుగా మున్సిపల్ కాంప్లెక్స్ తిరుపతి, బజారు వీధి రాములవారి గుడి దగ్గర తిరుపతి, పద్మావతిపురం తిరుపతి. సో మనం చూసారు కదా మనం వాంగి బాత్ లో ఇప్పటి వరకు జరిగిన ప్రొసీజర్. సో వంకాయలు మగ్గిపోయేలోపు మనం రైస్ అయితే కుక్ చేసేసారు జ్యోతి గారు. సో మరి ఎంకేకే రైస్ మార్ట్ వారి గోల్డ్ రైస్ అనమాట. సో చూస్తారు కదా ఎంత బాగా కుక్ అయిందో. ఇలాంటి స్పెషల్ వాటికి మనము కుక్ చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలని చిట్కా కూడా చెప్పారు. సో అలా ఆయిల్ వేసుకున్నా కూడా మనకి చాలా రైస్ అయితే ద బెస్ట్ క్వాంటిటీగా మనకి చూస్తేనే తెలిసిపోతుంది, ఆ టెక్స్చరే తెలిసిపోతుంది, చాలా చాలా సూపర్ గా కుక్ అయింది. స్పెషల్ రైస్ కానీ డైలీ యూజ్ కానీ ఎంకేకే రైస్ మార్ట్ వారి రైస్ నే యూజ్ చేయండి. ద బెస్ట్ క్వాలిటీ రైస్ ని మీ పిల్లలకి అంటే హెల్త్ కి మనం డైలీ తీసుకునే ఫుడ్ లో రైస్ మస్ట్ అండ్ షుడ్. సో మరి ఆ రైస్ ఎంత క్వాలిటీగా ఉంటే మనకి హెల్త్ అంత బాగుంటుంది. సో ద బెస్ట్ హెల్త్ కాన్షియస్ గా కావాలనుకునేవారు ద బెస్ట్ అంటే మనకి అన్ని రకాల బ్రాండ్స్ కూడా ఉన్నాయి, డెఫినెట్ గా ఎంకేకే రైస్ నే యూజ్ చేసేయండి. సో ఇది నెక్స్ట్ ప్రొసీజర్ అయితే చూసేద్దాం. పోతే కింద మాడిపోతాయి, పైన ఎట్లా ఉంటాయి, అందుకని మధ్య మధ్యలో. ఓకే ఓకే. సో అది కూడా ఒక చిన్న చిట్కానే, ఒక చిన్నపాట చిట్కానే అని చెప్పొచ్చు కదా, ఎందుకంటే కలుపుతూనే ఉండాలి. అట్లా వంకాయలు మగ్గుతాయి కదా అని చెప్పేసి మనం అక్కడ పడేసి వెళ్ళి టీవీ చూస్తూ కూర్చుంటే అవి కింద అంతా మాడిపోతాయి అన్నమాట. సో అలా కాకుండా అవి మగ్గుతున్న టైంలోనే మనం మళ్ళీ కలుపుతూనే ఉండాలి, కింద పరిచి కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఎప్పుడైతే కూర మాడిందో దాని ఫ్లేవర్ దాని టేస్ట్ అంతా పోద్ది. సో ఇది కూడా ఒక స్మాల్ చిట్కానే చెప్పొచ్చు. ఇట్లాంటి త్వరగా మగ్గిపోయేవి త్వరగా వేగేవి ఏదైనా ఉంటే మాత్రం మనం పొయ్యి దగ్గరే ఉండి వాటిని కలుపుతూ వేపుతూనే ఉండాలి. సో అంటే ఆల్మోస్ట్ 90% అయితే అయిపోయింది, కుక్క మగ్గిపోయింది. సో దీనికి మనం ఇప్పుడు మనం రైస్ ఎంకేకే రైస్ మార్ట్ వారితో కుక్ చేసుకున్న ఎంకేకే రైస్ మార్ట్ వారి రైస్ కుక్ ఏదైతే చేసుకున్నామో దాన్ని ఇప్పుడు కర్రీకి యాడ్ చేసుకోవాలన్నమాట వాంగి బాత్ కోసం అనమాట. వాంగి అనేది ఏ లాంగ్వేజ్లో ఉంది? హిందీలో అంటారండి. బెంగళూరు అంటారు, బెంగళూరులో బదినేకాయ అంటారు కన్నడలో, యాక్చువల్గా బదినేకాయ అంటారు. ఇందులో బెంగన్ అంటారు, బెంగన్ అంటారు, వా బా అది బెంగాల్ సైడ్ వాకి బా వస్తుంది. దీంట్లో ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి అన్ని. ఏ రైస్ అంత మగ్గిపోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి కలిపేసి ఓకే మనము ఈ తయారు చేసి పెట్టుకున్న మసాలా కొద్దిగా దానికి యాడ్ చేస్తే వంకాయకి కూడా పడుతుంది అన్నమాట. లేకపోతే వంకాయలు చప్పగా మనం తినేటప్పుడు
అన్నానికి అంత కారం పట్టుంటుంది, వంకాయకి పట్టకుండా ఉంటుంది. అందుకని ఇప్పుడు ఆల్మోస్ట్ 90% ఇది మగ్గిపోయిన తర్వాత కొంచెం మనం తయారు చేసి పెట్టుకున్న మసాలానే యూజ్ చేసుకోవాలి. కొద్దిగా వేసేసినామంటే వంకాయలకి అంతా పట్టిపోతుంది. సో మనం వంకాయ 90% కుక్ అయిన వెంటనే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పూర్తిగా అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి యాడ్ చేస్తే ఇది పట్టేలోపు వంకాయ మాడిపోవడం లేదంటే సరిగా పట్టకపోవడం జరుగుతుంది. అందుకనేసి ముందు ఇంకొక 10% కుక్ అవడానికి ఉంది వంకాయ అన్న టైంలోనే పొడిని యాడ్ చేసుకుంటే సరిగ్గా దాంతో పాటు పొడి కూడా మిక్స్ అయిపోయి సరిగ్గా కుక్ అవుతుంది అన్నమాట. మిక్స్ అయిపోయింది, ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలి. సో మరి చూస్తున్నారు కదండి, మనం ఇప్పుడు ఎంకేకే రైస్ మాట వారి ఎంకేకే సెలబ్రేషన్ రైస్ తో వండుతున్నాము. ఎంకేకే సెలబ్రేషన్ డైమండ్ రెండు కూడా మనకి. సో ఆ రైస్ తో వండుతున్నాము వాంగీ బాత్ అనమాట. ఇప్పుడు దానికి సరిపోను రైస్ అయితే ఇచ్చేసినాం. ద బెస్ట్ క్వాలిటీ రైస్ కావాలనుకునే వాళ్ళు తిరుపతి నగరంలో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన స్టోర్ ఎంకేకే రైస్ మార్ట్. అన్ని రకాల రైస్ బ్రాండ్స్ మనకి అవైలబుల్ గా ఉంటాయి ఎంకేకే రైస్ మార్ట్ లో. ఎంకేకే డైమండ్ ఎంకేకే సెలబ్రేషన్ డైమండ్ ఎంకేకే గోల్డ్ ప్లాటినం అదేవిధంగా ఎంకేకే అర్జున. మరి తిరుపతి నగరంలో మనకు అన్ని రకాల రైస్ బ్యాంక్స్ ద బెస్ట్ క్వాలిటీ రైస్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎంకేకే రైస్ మార్ట్ని విజిట్ చేయండి. సో మన నెక్స్ట్ ప్రొసీజర్ అయితే చూసేసాం. ఓకే, సో ఇదంతా కూడా మనం మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో బాగా సిమ్ లో పెట్టుకొని నిదానంగా కలుపుకోవాలి. అప్పుడు సిమ్ లో ఉండాలా లేకపోతే మాడిపోతుందండి? కలుపుకొని మళ్ళీ అట్లా అన్నం కొంచెం మగ్గితే బాగుంటుంది, దీంతో పాటు కలుస్తుంది. ఆఫ్ చేసేస్తే ఇంకా మళ్ళీ కలవదు కదా, ఇది వేడి కాదు. ఓకే అండి, ఓకే. సో మరి సిమ్ లోనే పెట్టుకొని మనం ఈ మొత్తం మిక్చర్ ని అయితే కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పెట్టేసి ఆఫ్ చేసేయచ్చు. ఓకే ఓకే ఓకే. సో మనం మొత్తం మనకి మిక్చర్ ప్రిపేర్ అయిన తర్వాత వాంగి ప్రిపేర్ అయిన తర్వాత దానికి కావాల్సిన బాత్ని అయితే యాడ్ చేసుకున్నాము. సో ఆ రెండు కలిపి సిమ్లో ఉంచి మనం టోటల్గా మిక్స్ చేసుకోవాలి. సో మనకు రైస్ కూడా చాలా సూపర్గా వచ్చింది క్వాలిటీ. మరి మన ఎంకేకే రైస్ మార్ట్ బ్రాండ్ వారి రైస్ కాబట్టి సో సూపర్గా వచ్చింది క్వాలిటీ. సో దానికి మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత లైట్గా ఒక లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. లెమన్ మిక్చర్ సో కొంచెం అంటే ఒక లెమన్ జ్యూస్ ఒక 2-3 డ్రాప్స్ యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. హాఫ్ ఒక పూర్తి లెమన్ వేసేయచ్చు. పూర్తి వేయలేదు, హాఫ్ వర్క్ వేస్తున్నారు. సో ఓకే అండి. దీనికి మీకు ఎవరికైనా కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం మిరపకాయలు వేసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కడ కూడా రెడ్ చిల్లీ పౌడర్ కానీ పచ్చిమిర్చి కానీ యూజ్ చేయట్లేదు. మనం తాలింపులు వేయించిన ఎండు మిర్చినే దీనికి కారంని యాడ్ చేసే ఐటమ్ అనమాట. సో కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ ఎండు మిర్చి యూజ్ చేసుకోవచ్చు, లేదా ఆ పౌడర్ అయినా కొంచెం టేస్ట్ ఇంకొంచెం ఇంకొంచెం పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. సో మనకైతే వేడి వేడి వాంగీ బాత్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి దీని ప్రొసీజర్ అంతా ఒకసారి నేను మళ్ళీ మీకు చెప్పేస్తాను. సో జ్యోతి గారు చెప్తాను ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక్కసారి దీని ప్రొసీజర్ చెప్పేసేయండి, వడ్డిస్తూ చెప్పేసేయండి. దీనికి నేను ఒక 1/2 కేజీ బియ్యం ముందు తీసుకొని అన్నం వండుకున్నానండి. ఓకే, అన్నం వండుకొని దీనికి ఎండుమిరపకాయలు ఇంతకుముందు చెప్పినట్టు 1/2 కేజీకి అయితే 10 మిరపకాయల దాకా వేసుకోవచ్చు. ఓకే, నేను 1/2 కేజీ కావాల్సినట్టు ప్రిపేర్ చేసుకున్నాను. 1/2 కేజీకి కావాల్సినట్టు 20 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఓకే, ఒక 1/2 చిప్ప ఎండు కొబ్బరి తీసుకొని తురిమి వేసుకున్నాను. ఇంకా వంకాయలు వచ్చి 1/2 కేజీ తీసుకున్నాను. ఓకే అండి. దాల్చిన చెక్క 1/2 కేజీకి 4 ఇంచులు పడుతుంది, 4 లవంగాలు. తిరుపతి పుర ప్రజలకు ఎంకేకే రైస్ వారు అందిస్తున్న స్పెషల్ ఆఫర్. ఎంకేకే సెలబ్రేషన్ మరియు ఎంకేకే గోల్డ్ రైస్ బ్యాగ్ కొన్న వారికి 5 కేజీల గోధుమ పిండి బ్యాగ్ ఉచితం. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. సంప్రదించండి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ ఎదురుగా మున్సిపల్ కాంప్లెక్స్ తిరుపతి, బజారు వీధి రాములవారి గుడి దగ్గర తిరుపతి, పద్మావతిపురం తిరుపతి. వేడి వేడి వాంగీ బాత్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దాన్ని టేస్ట్ చేసేయబోతున్నాను, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డిష్. ఒకసారి చూస్తాను నేను విత్ వంకాయతోనే టేస్ట్ చేస్తాను.
సూపర్గా ఉందండి. మీకు కారం సరిపోయిందా? కారం సరిపోయింది. ఉప్పు కూడా అసలు మనం ఎక్కడ యాడ్ చేయలేదు కదా, దానికి యాడ్ చేసిన ఉప్పే కదా, అది కూడా చాలా పర్ఫెక్ట్ గా. నేను అనుకుంటే ఉప్పు యాడ్ చేయలేదు అని చెప్పాను, అది మనము మిక్సీకి వేసేటప్పుడు పౌడర్ యాడ్ చేసి ఉంటాయి కాబట్టి చాలా బాగుంది. ఎక్కడ కూడా మసాలా ఎక్కువ అవటము, కారం ఎక్కువ అవటం ఏమీ లేదు. ఆ పొడి అయితే కరెక్ట్ గా సరిపోయింది దానికి అన్నంకి తగ్గట్టు. చాలా చాలా సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంత అద్భుతమైన డిష్ ఎంకే రైస్ మాట్ వారి రైస్ తో వాంగి బా తయారు చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా చాలా థ్యాంక్ యూ. సో మరి ఇంత అద్భుతంగా మనకి డిష్ ప్రిపేర్ చేసినందుకు ఎంకేకే రైస్ స్మార్ట్ వారి తరపు నుంచి మీకు 5 kg రైస్ బ్యాగ్ గిఫ్ట్ గా అందజేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అదే విధంగా మరి ఎంకేకే రైస్ మార్ట్ వారి నుంచి మనకి ఆటా పౌడర్ అనమాట, చక్కీ ఫ్రెష్ ఆటా, 5 kg గోధుమ పిండి కూడా మీకు అందజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. సో మరి చూస్తారు కదండి, యూఆర్ వెల్కమ్ అండి. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా అద్భుతంగా ఉంది డిష్. సో ఎంకేకే రైస్ మార్ట్ వారు సమర్పించు ఆహా ఏమి రుచి ప్రోగ్రామ్ చూసారు కదండి. మరి ఎంత అద్భుతంగా తయారు చేశారంటే వాంగీబాద్ జ్యోతి గారు చాలా చాలా సూపర్ ఉంది. అందులో మనం ఎంకేకే రైస్ మార్ట్ వారి రైస్ అయితే యూజ్ చేశారు. అద్భుతమైన క్వాలిటీతో రైస్ కావాలనుకునే వారు మాత్రం తిరుపతి నగరంలో ఖచ్చితంగా విజిట్ చేయవలసిన స్టోర్ ఎంకేకే రైస్ మార్ట్. ఎంకేకే రైస్ మార్ట్ వారి దగ్గర 25 kgs మనకి గోల్డ్ గానీ అదే విధంగా డైమండ్ గానీ రైస్ బ్యాగ్ పర్చేస్ చేసిన వాళ్ళకి 5 kgs ఆటా అయితే ఫ్రీగా అందజేయబడుతుంది. ఎంకేకే రైస్ మార్ట్ వారు తిరుపతి నగరం ఇందిరా ప్రియదర్శిని సూపర్ మార్కెట్ ఎదురుగుండ వారి స్టోర్ ఉంది, అదే విధంగా బజార్ వీధి రాముల వారి గుడి దగ్గర, మరి అదే విధంగా పద్మ పురంలో కూడా వారి స్టోర్ అయితే ఉంది. ఇంత అద్భుతమైన క్వాలిటీ రైస్ ని ఎంకేకే రైస్ మార్ట్ వారి స్టోర్స్ ని విజిట్ చేసి మీ సొంతం చేసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు, ఇంత అద్భుతమైన డిష్ అయితే ప్రిపేర్ చేశారు. సో మరి చూసారు కదండి ఈ డిష్, మీరు కూడా వాంగీబాత్ ని మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసి ట్రై చేయండి. పిల్లలకి సంబంధించి అద్భుతంగా ఫీస్ట్ ఇవ్వండి. అదే విధంగా సో ఇంకొన్ని మరిన్ని డిషెస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, నమస్కారం.